ఏదైతే మొండి వైఖరి అవలంబిస్తుందో, చిన్న చిన్న రియాల్టర్లను కథం చేసి గవర్నమెంటే పెద్ద రియాల్టర్ చేతిలో పెట్టడానికి కుట్రమని, ఈ ఫ్లాట్ ఆఫ్లాగాని జీపీఏ కానీ ఈ చిన్న చిన్న కొలికలు పెట్టి రిజిస్ట్రేషన్లు కాకుండా చేసి ప్రజలను చాలా కోస కోస పెడుతుంది. ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈరోజు సచివాలయాన్ని ముట్టడానికి వెళ్ళే క్రమంలో ఇంతమందిని అరెస్ట్ చేసి జైలు పోలీస్ స్టేషన్లో పెట్టి ఏం సాధిస్తుందో అనుకుంటుందో, ఆ సోమేష్ కుమార్ గారిక, మన ముఖ్యమంత్రి కలగకుండా చంద్రశేఖరరావు గారిక, ఇలాంటి కుట్ర శాఖలతో ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్కు ఈ పిట్ట కథలు, ఈ తుపాకీ రాముడి కథలు ఇవన్నీ జనానికి తెలుసు. కర్ర చూసి ఏదైతే వాద పెట్టాలన్నో అదే కర్రతోటి అదే వాద పెట్టడానికి సుధా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఏదో వలస వాళ్ళతోటి పబ్బం కలుపుకుంటూ ఈరోజు వలస వచ్చిన నాయకులతోటి తీసుకొచ్చి సోమేష్ కుమార్ని పెట్టి రకరకాలుగా పండిలేసి ఏదో తీర్మానం చేసి అది బలత్కరంగా జనం మీద రుద్దుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకొని పాత పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీ మండి వైఖరి మారకపోతే మేము ఒక్కొక్క రియాల్టర్ 100 మందికి ఓట్లను కమ్మి చేసుకుంటూ వేరే పార్టీ మాకు మద్దతు ఇస్తున్న ఓటు వేపుతామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు ఎవరేమైనా మాత్రం ఈ మండి వైఖరికి ప్రతి పార్టీని మాకు కలిసి వచ్చి మాకు రియాల్టర్ సహకరించాలని ఇతర ప్రతిపక్ష పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మాకు సహకరించినటువంటి మేము సుధా వాళ్ళకి సహకరించి వాళ్ళ పార్టీని బలపరుస్తామని చెప్పి మేము ఖచ్చితంగా బల గురించి చెప్తున్నాం. ఈ మండి వైఖరి పనిచేసి రియాల్టర్లకు ఏదైతే కోరికలు లేవు పాత పద్ధతులు రిజిస్ట్రేషన్ చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ లేఅవుట్లలోనే నిలిపివేసినటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, పెంచినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను తగ్గించాలని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని తెలంగాణ రియాల్టర్స్ సచివాలయ పిలుపుకు ముట్టడి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ పోలీసులు హైదరాబాద్ నగరాన్ని మొత్తం తిప్పుతున్నారు. పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు. ఇంకా మమ్మల్ని పోలీసు వ్యాన్లని హైదరాబాద్ నగరం చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. చివరికి ముషిరాబాద్ తీసుకొస్తున్నట్టుగా మాకు ఇంటిమేషన్ ఉన్నది. వెంటనే మా యొక్క అరెస్ట్ ని మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి